హలో రాజశేఖర్. సార్ ఏందని సంగతి ఏందని నాకు ఒకసారి చెప్పు, రికార్డ్ చేసుకో. తల్లిపిల్ల ఆడసలుతున్నావా లేకుంటే ఏం పనిపై పోయిందా నీకు? మేము పోతలేమా? మేము పోయే దగ్గర మేము పోతాం, పరామర్శం కాదు చేసుకుంటాం. నువ్వేమనివా? ఇవ్వని నువ్వు బేగంపేట గురించాడు. ఏముందా నీకు? ఒక్కసారి రెండు సార్లు మేము భరిస్తామయ్యా, రోజు ఇదేనావా అమ్మ నా బూతులు తిట్టుకుంటాం మమ్మల్ని? సార్ సార్, మీరు ఒక శాసనసభ్యులు సార్. మీరు సార్ ఒక రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు సార్. నువ్వు రోజు అమ్మ నా బూతులు తిట్టుకుంటే మేము పడుకుంటే తిరగాల? రోజు ఒక్క రోజానే నువ్వు పెద్ద మనిషివేనావా? సార్ నేను ఒక్క రోజు సార్ నేను బూతు తిట్టినప్పుడు చెప్పండి సార్. సార్ నేను బూతులు తిట్టినా అంటున్నారు కదా, ఎప్పుడు బూతులు తిట్టానో చెప్పండి. ఇది అవే నువ్వు రెస్పెక్టెడ్ నువ్వు వస్తున్నావా? రోజు 100 మంది దగ్గర ఉంటాం, 100 మంది మేము ఏదో నువ్వు చదువుకున్న యువకుని అని చెప్పేసి నేను ఇన్ని రోజులు నేను చూపించున్నాను. ఎవ్రీడే ఇది అమ్మ నా బూతులు తిట్టి కూడా పెడతా. సార్ మీరు లైన్ క్రాస్ అయ్యారు. ఒక వ్యక్తికి ఫోన్ చేసి లైన్ క్రాస్ అయ్యారు. మీరు ఎట్లా లైన్ క్రాస్ అవుతారు? ఎట్లా లైన్ క్రాస్ అవుతారు సార్ మీరు? హూ ఆర్ యు? ఎవరు నువ్వు? ఒక వ్యక్తిని లైన్ కనిపించడానికి నువ్వు ఎవరివి నువ్వు? నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? నువ్వు ఒక తల్లికి కొడుకు కాదా? మీ తల్లిని అంటే మీరు ఎట్లా బాధపడతారా మీరు? అవునయ్యా, మీ తల్లిని బాధపడతారా సార్? అయ్యా అనకండి, మీరు అయ్యా అనే వర్డ్ యూజ్ చేయకండి. అయ్యా అనే వర్డ్ యూజ్ చేయకండి. నువ్వు మీ అయ్యని అడుపో. ఏంది మా అయ్యని అడిగేది? ఏంది మా అయ్యని అడిగేది? నీకు లేదా అయ్యా అవ్వ? నీకు హలో మిస్టర్ రసమయ్య బాలకృష్ణ, నీకు అయ్యావా లేరా? నువ్వు ఒక తల్లికి కొడుకు బుట్టలే, ఒక తల్లికి తల్లికి బుట్టలేదా? కడుపు కన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? నువ్వు ఇలాంటున్నా మానకొండ నియోజకవర్గ పదవి రెండు సార్లు గెలిపించింది. సిగ్గు సిగ్గు అనిపిస్తుంది. నీలాంటి ఒక ఎమ్మెల్యేని చూస్తే సిగ్గు అనిపిస్తుంది మాకు. ఒక ఒక కామన్ మ్యాన్ తో మాట్లాడే వే ఇదేనా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఇదేనా నీకు? నేను పిహెచ్డి చేస్తున్నా అంటే ఇదేనా నీ సంస్కారం? రెండు సార్లు ఎమ్మెల్యే ఇదేనా నీ సంస్కారం? సంస్కారం కనబడుతుంది. ఎవరు? హే యు ప్రూవ్ ఇట్. హలో మిస్టర్ ఎమ్మెల్యే, హలో మిస్టర్ ఎమ్మెల్యే, యు ప్రూవ్ ఇట్. అదర్వైజ్ యు రిజైన్. నువ్వు రిజైన్ చేయి. నువ్వు ఒక ఎమ్మెల్యే పదవికి నువ్వు అర్హుడి కాదు. నువ్వు రాజీనామా చేయి. నీలాంటి వాడ ఒక శాసనసభలో అడుగు పెట్టేది. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మీ టీఆర్ఎస్ లో, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. షేమ్ అనిపించట్లేదా నీకు? ఒక కామన్ మ్యాన్ కి భోజనం చేయడానికి చదువుకునే? హలో నేనేం మాట్లాడుతున్నా? నువ్వే మాట్లాడుతున్నావు. సబ్జెక్ట్ రాదా? మాట్లాడడం రాదా? ఏం మాట్లాడుతున్నావు? మీ అమ్మ కుట్లేదా నువ్వు? ఏదో మీ అమ్మ కుట్లే మాట్లాడతావు నువ్వు? హలో మిస్టర్ రసమయ్య బాలకృష్ణ, నువ్వు నా వెంట్రుగ్రహికలో నేను చెప్తున్నా. ఏం చేసుకుంటావో చేసుకోపో, నీతో ఏమైతుందో చేసుకోపో. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏం బూతులు పెట్టినా? ఏం బూతులు పెట్టినా? ఏం బూతులు పెట్టినా? ప్రభుత్వం నీది, అధికారం నీది. కేసు ఫైల్ చేయి. నేను నేను బూతులు పెట్టుంటే, నేను తప్పు చేసిందంటే కేసు ఫైల్ చేయకు. ఏం లాంగ్వేజ్ ఇది? డర్టీ లాంగ్వేజ్, డర్టీ పిల్లలు, ఈడియట్, స్టూపిడ్. ఇదేనా నీకు మీ అమ్మ నాన్న నేర్పిన సంస్కారం? ఇదేనా నీకు? అరే అరే కొడుకు, అరే బిడ్డ. ఏంది బిడ్డ? ఏంది ఏంది? ఏం చేస్తావు? గో టు హెల్. హలో మిస్టర్ రసమయ్య, గో టు హెల్. ఏం చేసుకుంటావో చేసుకో. ఐ డోంట్ కేర్.